జై శ్రీరామ్ ఉత్తరప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు వేల మదర్సాలు ఉన్నాయి అందులో పదహారు వేలు గుర్తింపు పొందినవి తొమ్మిది వేలు గుర్తింపు లేనివి గుర్తింపు ఉన్న వాటిల్లో కూడా సరైన విద్యా విధానం అయితే అవలంబించడం లేదు అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం కూడా అందులో పదిహేడు లక్షల మంది ముస్లిం పిల్లలు చదువుతున్నారు దాదాపు కొన్ని వేల మంది టీచర్స్ ఇక్కడ ఇస్లాం ని బోధిస్తున్నారనమాట ఇలా చదివితే దేశానికి ప్రమాదకరం జాతీయత ఉండదు అని అలాగే లౌకికవాదానికి చాలా ప్రమాదకరం అని ఉత్తరప్రదేశ్ హైకోర్టు వీటిని రద్దు చేసే ప్రయత్నం చేసింది అయితే సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది ఇక్కడ అంతా కూడా ఇస్లాం ప్రకారమే విద్యా విధానం జరుగుతుంది మదర్సా అంటే అభ్యాసన బోధన జరిగే చోటు అలా మనం పాఠశాల ఎలా అయితే అంటామో వీళ్ళు మదర్సా అంటారు అనమాట లేదా ఖురాన్ లో అంటే యాక్చువల్లీ ఇక్కడ దర్రసా అంటారు మదర్ మళ్ళీ ముందు కొంతమంది ఇక్కడ ఖురాన్ లో దరస లేదా మదరస మదరస అంటే బోధన జరిగే చోటు అనమాట యాక్చువల్లీ మనం పాఠశాల అని అంటాం వీళ్ళు ఈ విధంగా పిలుస్తారు ఆ భారతదేశంలోని అతిపెద్ద మదరస ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సహరాన్పూర్ జిల్లాలో ఉన్న దేవ్బంద్ అనే పట్టణంలో ఉంది అలాగే భారత్ లో మొట్టమొదటి మదర్సా పదిహేడు వందల ఎనభై ఒకటిలో అప్పటి ఇంగ్లీష్ ఆధ్వర్యంలో ఒక ఇస్లమాన్ నిర్మించాడు మదర్సాల్లో తహతానియా ఫౌక్వానియా మున్షి మౌలవి అలీం కమిల్ అలాగే ఫాజిల్ అనే కోర్సులు ఉంటాయి అంటే మున్షి మౌలవి అంటే పదో తరగతి కోర్సులు అలీం అంటే ఇంటర్ కోర్సులు అలాగే కామిల్ అంటే యూజీ కోర్సులు ఫాజిల్ అంటే పీజీ కోర్సులు అలాగే ఖారీ అంటే డిగ్రీ డిప్లొమా కోర్సులు అనమాట ఇక తహతానియా ఫౌకానీ అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని కోర్సులు ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి కంపల్సరిగా ముస్లిం బోర్డు ఏం చెప్తుందంటే ఈ కోర్సులు మదర్సాలో ఉండాలి అంటే నీ మనం బయట చదివేటటువంటి సివిల్ కోర్సులు ఇందులో ఉండవు ఇదే ఇక్కడ చాలా ప్రమాదకరం ఈ చట్టం రెండు అంశాలలో రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది ప్రధానంగా లౌకికవాద సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది అలాగే ఈ చట్టం ఇస్లాంలో విద్యను ప్రోత్సహించడం మరియు అందించడం దాని ప్రిస్క్రిప్షన్లు చూషన్లు మరియు తత్వశాస్త్రం వ్యాప్తికి అంటే ఈ చట్టం అంటే రెండు వేల నాలుగు చట్టం అనే ఒకటి ఉంటుంది యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషనల్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్ రాజ్యాంగ చట్టం ప్రకారం ఇక్కడ అన్ని కూడా ఇస్లాం ప్రకారమే బోధనలు జరుగుతాయి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆద్యం పోసింది అంతకు ముందు నుంచి మదర్సాలు ఉన్నా కూడా రెండు వేల నాలుగులో ఉత్తరప్రదేశ్లో వీటికి పూర్తి పూర్తిగా పర్మిషన్లు ఇచ్చేసి ఆ మన చదువు ఏదైతే ఉందో జాతీయత విద్యా విధానం ఉందో పూర్తిగా తిలో ఇచ్చేసింది ఇక్కడ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా మదర్సాలో చదువుకోవడానికి వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వీళ్ళకి కట్టబెట్టింది దాదాపు ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఈ మదర్సాల్లో ఆ బోధిస్తున్నారు ఇందులో తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు మంది ప్రభుత్వ నిధులతోనే జీతం అందుకుంటున్నారు ఇదే కాకుండా ఇంకా ఈ మదర్సాలకి ప్రభుత్వాలు చాలా వరకు ఇస్తున్నాయి అన్నమాట అలాగే ఇది ఒక పెద్ద ల్యాండ్ మాఫియాగా కూడా చెప్పొచ్చు వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా దర్గాలు నిర్మించడమే కాకుండా ఈ పాఠశాలలకు కూడా మదర్సాల పేరుతో చాలా భూమిని కబ్జా చేస్తారనమాట ఇప్పటికే వీళ్ళ మీద ఉన్నటువంటి ఒక్ బోర్డు వలన దాదాపు భారతదేశంలో ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలు ఈ ఒక్ బోర్డు పైనే ఉంది ఇందులో చాలా వరకు దేవాలయాలు ఉన్నాయి హైకోర్టులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి చాలా వరకు ఇవన్నిటినీ కూడా వాళ్ళ ఒక్వర్డ్ కిందే ఉన్నాయి అంటే ఎంత దారుణమో చూడండి మన తమిళనాడులో ఒక రైతు భూమి అమ్ముకుంటే అది ఒక్వర్డ్ కింద ఉందని ఆ తేలింది ఇంకా చాలా ఉన్నాయి దారుణాలు అందుకే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇరవై ఐదు వేల మదర్సాల పైన కన్నేసింది ముఖ్యంగా కొన్ని కొన్నిటిని ఆ క్యాన్సల్ చేసుకుంటూ వస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మదర్సాలు ఏదైతే ఉన్నాయో వీటి ప్రమాదం అంటే భవిష్యత్తులో ఇవి ప్రమాదకరంగా మారుతాయని అంటే జాతీయత భావం ఎవరిలో ఉండదు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్లాం కోసమే చేస్తారు భారతదేశం గురించి ఎవరు పనిచేయరు భారతదేశం అభివృద్ధి చెందాలని కానీ మన దేశం అభివృద్ధి చెందాలని గాని ఏముండదు ఉండదు వీళ్ళలో ఇదే మదర్సాలకు ఉన్నటువంటి పెద్ద ప్రమాదకరం అంటే ఇప్పుడు మనం మామూలుగా వేద పాఠశాలలు ఉంటాయి వేద పాఠశాలలు ఏంటి జాతీయత ఉంటది నీకు ఈ దేశం గురించే ఉంటది అంతకు మించి ఇంకేముండదు నువ్వు ఏ మాటకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఏ స్టడీ చూసుకున్నా ఈ దేశం ఈ ప్రజలు ప్రపంచం సుభిక్షంగా ఉండడానికి ఏం జరగాలి మాత్రమే ఉంటాయి కానీ ఇదే మదర్సాల్లో ఉన్న పెద్ద తలకై నొప్పి ఇదన్నమాట జాతీయత ఉండకపోవడమే అందుకే హెచ్సి అంటే హైకోర్టు యూపీ హైకోర్టు ఆ వీటిని రద్దు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది కాకపోతే దీనిపైన సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది ఇక్కడ ఈ మదర్సాల విద్యా విధానంలో హిందీలో ఉండదు మొత్తం అరబిక్ ఉర్దూ పర్షియన్ ఇస్లామిక్ లో మాత్రమే అధ్యయనాలు ఉంటాయి పాఠాలు ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క తరగతు సపరేట్ సపరేట్ గా ఉండవు అన్ని తరగతులు అన్ని ఒక తరగతే ఉంటది అందరూ కూడా ఆ ఒకే విధానాన్ని పాటించాలి ఒక టీచర్ సరిపోతాడు ఒక్కొక్క మదర్సాకి ఒకళ్ళు ఇద్దరు సరిపోతారు వాళ్ళు ఇన్ని సబ్జెక్టులు ఏం చెప్పరు ఎన్ని సబ్జెక్టులు వ్ చెప్పినా అందరికి ఒకే విధానం చెప్తారు అందరూ కూడా చాలా శ్రద్ధగా ఆ చాలా అంటే నీట్ గా చాలా ఏకాగ్రతతో వినేలా చేస్తారు వాళ్ళు ఇంకా చెప్ప ఒక మెస్మరైజ్ చేస్తారు మెస్మరైజ్ అంటే వాళ్ళు రెచ్చగొట్టే విధానంగా అంటే ఇది మనది అంటే ఇందులో జాతీయత ఉండదు వాళ్ళ ఇస్లాంకి సంబంధించినటువంటి ఉంటుంది అనమాట ఇంతే కాకుండా ఇక్కడ మదర్సాలో చదివినటువంటి పిల్లలు ఎక్కువగా చిడాల వాటికి వ్యాప్తి చెందుతుంది చిడాల వాటికి దురాల వాటికి తొందరగా ఆకర్షితులు అవుతున్నారంట ఇది కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గమనించింది ఇందులో చాలా వరకు ఈ చిడల నేర్పించడం వల్ల కూడా ఉత్తరప్రదేశ్ వీళ్ళపై కన్నేసి వెంటనే ఇది కోర్టుకి సమర్పించడానికి అన్ని రుజువులతో సహా సాక్ష్యాధారాలతో సహా సమర్పించింది దానివల్ల హైకోర్టు వెంటనే స్పందించి ఆ ఈ పదహారు వేల ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ మదర్సాలతో సహా మరికొన్ని మదర్సాలు అంటే పద్ధతి ప్రకారం నడవనటువంటి మదర్సాల పైన కూడా వెంటనే వేటు వేసింది అయితే ఈ వేటు పైన సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది చాలా మంది పిల్లలపై వెంటనే ప్రభావం చూపిస్తుంది చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉపాధిని కోల్పోతారు ఇప్పుడు ఈ పదిహేడు లక్షల మంది పిల్లలు ఎక్కడ చదువుతారు వీళ్ళ విద్యా విధానం ఏంటి అనేది సుప్రీం కోర్టు వెంటనే దీనిపై స్టే ఇచ్చింది కానీ ఈ రోజు ఇది ఆపకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఒక ఉత్తరప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం ఎదుర్కొయ్యే పరిస్థితి ఉంది అలాగే మెల్లమెల్లగా వీటిని అన్నింటిని రద్దు చేసి మన విద్యా విధానంలోకి తీసుకురావాలి అక్కడ హిందీ ఏదైతే ఉందో విద్యా బోధన ఆ హిందీలోకి తీసుకురావాలి ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ మదర్సాలు ఉన్నాయి దాదాపు పదిహేడు లక్షల మంది పిల్లలు అక్కడే చదువుతున్నారు అలాగే హైదరాబాద్ లో కొన్ని మదర్సాలు ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి ఆ ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో మదర్సాలు ఉన్నాయి కానీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నన్ని మదర్సాలు ఏ రాష్ట్రంలోనూ లేవు అక్కడ చదువుతున్నంత మంది పిల్లలు ఇంకెక్కడా చదవడం లేదు దాదాపు ఇరవై కోట్ల మంది ఉత్తరప్రదేశ్ జనాభా మొత్తం హిందువులు ముస్లింస్ అందరూ కలిపి ఇందులో ముస్లిం జనాభా దాదాపు నాలుగు కోట్ల మంది ఈ నాలుగు కోట్ల మందికే దాదాపు పదిహేడు లక్షల మంది పిల్లలు మదర్సాలో చదువుతున్నారంటే వీళ్ళ జనాభా ఎంత అత్యధికంగా తొందరగా వృద్ధి చెందుతుందో అర్థం చేసుకోండి అయితే ఈ విద్యా విధానం ఏదైతే ఉందో అది చాలా మందికి అంటే దాదాపు ఒక టూ పర్సెంటేజ్ ముస్లింస్ కూడా నచ్చట్లేదంట అందుకే వాళ్ళు సాధారణ విద్యనే వారి పిల్లలకి నేర్పిస్తున్నారు చాలా మంది కూడా యోగి ఆదిత్యనాథ్ ని కూడా ప్రశంసిస్తారు అభినందిస్తారు ఆయనకే ఓట్లు వేస్తారు కూడా చాలా మంది ముస్లింస్ కి వారి జీవన విధానానికి ఉపయోగపడే సీఎం కూడా యోగి ఆదిత్యనాథ్ వాళ్ళలో నిజమైన అభివృద్ధిని కాంక్షించేది కూడా యోగి ఆదిత్యనాథ్ ఇంతవరకు ఎవరు కూడా ఏ సీఎం కూడా అంటే ముస్లింల అభివృద్ధిని కోరుకోలేదు సీఎంలు కావచ్చు పీఎం కావచ్చు కేవలం మైనారిటీలు ఓట్ల కోసం వాళ్ళని ఇంతవరకు వాడుకున్నారు అసలు పూర్తిగా హిందువుల్ని పట్టించుకోవడం మానేశారు ఇంకా హిందువుల గురించి చెప్పాలంటే దారుణం హిందువులు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు హిందువుల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు ఇక రాజకీయంగా నేనేమి విమర్శించాలనుకోవడం లేదు ఈ మదర్సాలను మాత్రం వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది దీనికి ముస్లిం పెద్దలు కూడా సహకరించాలి ఇది మీరు ఆలోచించుకోవాలి ఈ దేశానికి బీజేపీ ప్రభుత్వం ఎంత అవసరమో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు ఎందుకు బీజేపీ ప్రభుత్వం అనేది అంటే కేవలం మత ప్రాతిపదికన ఏదో హిందూ మతానికి ఏదో చేసేస్తుందని కాదు లేదా ఇతర మతాలకు ఏదో అన్యాయం చేసేస్తుందని కాదు ఈ దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలని మారుస్తుంది అలాగే ఒకవైపు అభివృద్ధి చేస్తుంది దీని అంతటిని మనం గమనించి మసులుకొని ఏది మంచి పార్టీ ఏది ఈ దేశానికి ఉపయోగపడే పార్టీ అనేది మనం విచక్షణ రహితంగా ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళతో చర్చించుకొని ఓట్లు వేయాలి ఈ అవసరం చాలా ఉంది మనలాంటి వారికి ఎవరికో బీజేపీ గురించి తెలుసు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి చాలామందికి తెలియదు బీజేపీ పార్టీ అంటే ఏంటో దాని విధి విధానాలు ఏంటో తెలియడం లేదు కేవలం ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మన తెలుసు కాబట్టి మనం దీని గురించి ఆలోచించి అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వివరించి చెప్పండి భవిష్యత్తులోనైనా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్